कम्मा रेड्डी तप इंक लेदा इंकेवीन कम्मा का बट्टी ईन को रेडी काबी आये को मेरिदर कू उ अवसर अच्छे इधर कलपतर मिगता जनमंत असल कुल प्रसक्ति एसरावाले अवसर कुल प्रसक्ति इन डैरक्ट पेपर एडिटोरियल इधे आयन की अगर कैपिटल पड़ा इष्ट लेदो चपाड़ो वाल पीलि माटे अड़ता वाले पीलचेवामो कंडीशन पड़ता है इकड कैपिटल उपते मैं माटाटक वस्तु लेते रहा अकड़े कैपिटल उठे असल निराहार दीक्ष गोड़को एवरना वी नगोशिएशन माटी खचिता अमरावती एवरते ईदे कम भूमलो वाली काट्राक्चुअल आब्लीगेशन गवर्नमेंट मीदे वाले इक कैपिटल वस्तु वाल भूमि तीस इधर रियल एस्टेट डील इधो कांट्राक्ट आईन आलोचे मैं चागमेंसा चागमेंगे आईन आलोचंक इध पूर्ति पोलिटल टर्म तिपे एंतकाल इंको ना रुदीमी माटा वील आखिर की एदो विवेकानंद स्वामी माटदा हिंदू मत इस्लाम येवो माटदा चवर की नुन दीनमीदा इसक गुरी माड़दा सारा गुरी माड़दा पेंशन गुरी माड़दा पेंशन तसे अलर जो चय का नेनु ఒక ఉదాహరణ చెప్తాను కృష్ణ కుమార్ గుర్తు తెచ్చుకో 89 లో ఎలా నిగ్గాం ఎలక్షన్ సూపర్ గా నిగ్గేసాం 89 లో పెట్టడల ఫట్ ఫట్ జక్కంపూడి రామారావు అయితే సింబల్ రాలేదు సింబల్ రాకపోయినా సరే యాంటీ తెలుగుదేశం ఉంది బండి గుర్తుతో గెలిచాడు 89 ఎప్పుడు జరిగింది ఎలక్షన్ 89 నవంబర్ లో జరిగింది సరిగ్గా 91 లో చంద్రశేఖర్ గవర్నమెంట్ పడిపోయి మళ్ళీ ఎలక్షన్ వచ్చింది ఖచ్చితంగా నా లెక్క ప్రకారం ఇవొక 5 ఒక 2 17 మాసాల్లో మళ్ళీ ఎలక్షన్ వచ్చింది పార్లమెంట్ ఎలక్షన్ జమునకి 89 లో ఇక్కడి నుంచి జమున గారు నెగ్గారు 53.63% ఓట్ల తోటి నెగ్గినాడు 89 లో 91 కి వచ్చేటప్పటికి 41.41% ఓట్ల వచ్చి ఓడిపోయింది 91 లో కేవీఆర్ చౌదరి గారు అని చెప్పి ఆయనకి ఏమీ పెద్ద అప్పటికి మండపేట దగ్గర తెలుసు తప్ప ఎవరికి తెలియదు కూడా మనిషి కేవీఆర్ చౌదరి గారు తెలుగుదేశం క్యాండిడేట్ ఆయన గెలిచాడు ఏం జరిగిందిరా ఈ 17 మాసాల్లో అంటే ఒకే ఒకటి ఏమీ చెప్పినవి ఏమీ వెనకలేదు అన్ని కరెక్ట్ గా జరుగుతున్నాయి చెన్నారెడ్డి గారు సీఎం ఉన్నాడు అన్ని బాగా జరుగుతున్నాయి కార్డులు ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ లా కాదా ఒక సర్వే చేయమన్నాడు తీసేలేదు కూడా కార్డులు ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ లా కాదా అని సర్వేకి ఆదేశించారు అని పేపర్లో వచ్చింది సర్వే కూడా చేశారు లేదో నాకు గుర్తులేదు నీకు గుర్తు ఉండాలి తీసేస్తారు కార్డులు తీసేస్తారు కార్డులు తీసేస్తారు కార్డులు తీసేస్తారు కార్డులు బేబత్సం తీసేశారు ఓడిపోయింది పార్టీ రాజీవ్ గాంధీ గారు చచ్చిపోయిన తర్వాత జరిగిన ఫేజ్ లో నెగ్గాం తప్ప ఫస్ట్ ఫేజ్ లో 16 ఎలక్షన్లు జరిగితే రెండే నెగ్గాం 14 ఓడిపోయాం ఈవేళ జగన్ మోహన్ రెడ్డి గారు ఎలిజిబుల్ ఇవాళ ఒక వీడియో చూశాను ఆ వీడియోలో ఒక ముస్లిం అంటోంది ఏ మా ఇంట్లో ఏసీ ఉందని తీసేస్తారా నువ్వు మాత్రం ఏసీలో తిరుగుతావు మీ అమ్మకి ఏసీ పెడతావు మేము ఏసీ పెట్టుకోకూడదా అని తిడుతోంది ఆ తీసి వాట్సాప్ లో పెట్టారు ఏది కరెక్ట్ అంటో ఇచ్చింది తీసేస్తే మాత్రం బేబత్సం అయిపోతుంది ఉన్నది లాగావా బేబత్సం అయిపోతుంది ఒకవేళ లాగవలసి వస్తే ఇది లాగడం కరెక్ట్ అని చెప్పి మిగతా వాళ్ళందరూ ఒప్పుకునేటువంటి పద్ధతిలో మీటింగ్ పెట్టి జరగాలి తప్ప మిగతా వాళ్ళందరూ ఇదిగో ఈ అప్పారావుకి లేదు వీడు అడుక్కుతున్నాడు ఇదిగో వెంకటలక్ష్మి గారు ఏసీలో ఉంటున్నాడు ఈవిడ పెన్షన్ తీస్తే అప్పారావుకి ఇవ్వగలం ఈవిడ తీగిపోతే ఇవ్వలేం ఏం చేయమంటారు చెప్పండి అంటే సభ ఖచ్చితంగా ఒప్పుకుంటుంది నువ్వు ఆ సభ బిల్లు సభ బిల్లిస్తే రారండి ఎవరు అంటావు పెట్టు టిఫిన్లు గిఫిన్లు ఏవో పెట్టు పెట్టి పిల్లలందరూ నేను వచ్చిన వాళ్ళందరికీ సభకి రా।